నమస్కారం జీటివి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగనన్న కాలనీలో లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసి పేదోడి సొంత ఇంటి కలను సాకారం చేయాలని ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగానికి సూచించిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు రాష్ట్రంలో తొలి విడత 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి వెల్లడి తెనాలి డివిజన్లో రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యాపార మార్కెట్ యాడ్ ఎదుట ఆందోళన నిర్వహించిన అన్నదాతలు యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారంటూ రైతుల ఆగ్రహం తెనాలిని జిల్లాగా ప్రకటించాలని వేమూరు నియోజకవర్గాన్ని తెనాలి డివిజన్లో అంతర్భాగంగా ఉంచాలని కోరుతూ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేసిన న్యాయవాదులు మరియు తెనాలి జిల్లా సాధన కమిటీ సభ్యులు జగనన్న కాలనీలో ఇంటి నివేశన స్థలం పొందిన లబ్ధిదారులకు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసి వారి మోములో చిరునవ్వు చూడాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేద్దామని ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పిలుపునిచ్చారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శుక్రవారం జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలపై డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఇన్‌చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు కలెక్టర్ వివేక్ యాదవ్ తెనాలి వేమూరు పొన్నూరు ఎమ్మెల్యేలు అన్నవత్తం శివకుమార్ మేరుగు నాగార్జున కిలారి వెంకట రోసయ్యలు పాల్గొని అధికారులతో సమీక్షించారు. నిర్దేశించిన సమయంలో 100% ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ కాలనీలోనే డంపింగ్ చేయాలని సూచించారు. బిల్లు పెట్టిన 24 గంటల్లో లబ్ధిదారుని ఖాతాలో నగదు జమ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో తొలి విడతగా 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటికీ 7 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు స్పష్టం చేశారు. దాదాపు 4 లక్షల ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయని వెల్లడించారు. సమావేశంలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్ అనుపమ అంజలి, జెడ్పీ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టీనా, మున్సిపల్ చైర్మన్ సయీద్ ఖాలిద్ నసీం, డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీస్లో ప్రతి 3 కుటుంబాలకు ఒక కుటుంబానికి ఇల్లు కట్టించడం అనేది అది భారతదేశ చరిత్రలో ఏ ఎమ్మెల్యేకి కూడా అంత అవకాశం రాదు. ఆయనకి ఈరోజు శివకుమార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం చేయటం, ఎందుకంటే మనం ఇది మనం ఏదో బ్రిడ్జ్ కడతాం, రోడ్ కడతాం, ప్రాజెక్ట్ కడతాం, అది 20,000 కోట్లైనా 30,000 కోట్లైనా 50,000 కోట్లైనా అధికారులు కాంట్రాక్టర్ అది ఒక 4 కొంత ఏరియాకే పరిమితమైన వర్క్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇది అలాంటిది కాదు. 31 లక్షల మంది 32 లక్షల మంది లబ్ధిదారులతో కార్యక్రమం చేయించాలి. ఈరోజు మన తెనాలి నియోజకవర్గంలో 25,000 మందితోటి ఇల్లు కట్టించే కార్యక్రమం, అందరిని ఇన్వాల్వ్ చేయాలి. ఇల్లు కట్టించడం అంటే ఇదేదో మన గవర్నమెంట్ టెండర్ బిల్స్ కట్టే స్కీమ్ కాదు. ఇది అంటే బిఎల్సీ అంటే బెనిఫిషియర్ లేడ్ కన్స్ట్రక్ట్, అంటే బెనిఫిషియర్ ఇన్వాల్వ్ చేసి బెనిఫిషియర్ సహకారం కూడా ఉండి బెనిఫిషియర్ ఎన్వైరన్మెంట్ తోటే ఈ స్కీమ్ నడుస్తుంది. ఇది భూసేకరణ ఒక ఎత్తు అయితే దాన్ని ఫిల్లింగ్ చేయాలి, రోజులు వేయాలి, రోడ్లు వేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ ఇల్లు నిర్మాణం స్టార్ట్ అవుతుంది. దీనికి కోట్లాది రూపాయలు ఈరోజు 32,000 కోట్ల రూపాయలు వీటి కోసం ఖర్చు పెట్టవలసి వస్తాను. ఒక్క మౌలిక సదుపాయాలకే 32,000 కోట్ల రూపాయలు. ఇది కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మిగిలిన ప్రాంతంలో అయితే చెరువు మట్టో లేదా గ్రావిలో పొలాల్లో మట్టి దొరుకుతాయి. కానీ ఇక్కడ ఈ ప్రదేశంలో ఎక్కడా కూడా పొలాల్లో ఇప్పటికే పల్ల ప్రాంతం మళ్ళీ మట్టి తీయడానికి అక్కడ రైతులు కూడా సహకరించరు. మనకున్న అవకాశం ఒకటే, కృష్ణానదిలో ఉన్న సిల్ట్ తీసుకొచ్చి సిల్ట్ తోటే ఫిల్ చేయాలి. స్థలాలు పూడికి ఒక ఎత్తు అయితే రేపు ఉదయం పునాదుల్లో మళ్ళీ మట్టి వేయాలి. మనం కట్టిన తర్వాత ఆ ఇల్లు పునాది మీటర్ ఉన్నారు, కనీసం మీటర్ అయినా పైకి ఉంటుంది. అది
ఒక్కొక్కరికి 2 మీటర్లు పైకి ఉంటుంది. ఎందుకంటే పూడ్చిన తర్వాత మళ్ళీ 1 మీటర్ రోడ్డు వస్తుంది కాబట్టి, దాని మీద మళ్ళీ మీటర్ ఇల్లు హైట్ ఉంటుంది కాబట్టి 2 మీటర్లు కాక పునాది ఫౌండేషన్ లెవెల్స్ ఉంటాయి. మళ్ళీ ఆ ఇంట్లో మట్టి పోయాలంటే మళ్ళీ ఒక 20 యూనిట్లు పడుతుంది. అంటే కనీసం 4 లారీలు పెద్ద లారీలు ఒక ఇంటికి మళ్ళీ అవసరం. ఇంత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి దీన్ని ఒకలాగా అధికారులు మేము కలెక్టర్ గారు కానీ మేము కానీ ఆ కృష్ణానదిలోంచి తెమ్మని ఆదేశాలు ఇస్తాం. అలాగే శాసనసభ్యులు కూడా కింద ఎవరినో నమ్మి ఆ వర్క్ అప్చెప్పడం జరుగుతుంది. అది ఎంత లేదని ఎక్కడ తప్పుదో పడుతూ ఉంటారు వీళ్ళు. తప్పుదో పట్టినప్పుడు ఆ అధికారులు దాని మీద చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. జరిగినప్పుడు దాన్ని నేను పక్కకు పట్టుకెళ్ళానని చెప్పి చెప్పడం, చెప్పకుండానే అధికారులు నన్ను వేధిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రేపు నుంచి ఎక్కడైతే మీరు ఫిల్లింగ్ చేయాలో లేఅవుట్లకి ఏది ఎక్కడ కృష్ణానదిలోంచి ఎక్కడైతే మనం మట్టి తీస్తున్నామో ఆ మట్టి తీసి ఏరియాని ముందే ఐడెంటిఫై చేసి ఎవరైతే ఈరోజు శాండ్ మన రాష్ట్రంలో శాండ్ మూవ్మెంట్ చేస్తున్నారో జేపీ వారు అధికార జేపీ వాళ్ళు ఎంప్లాయీస్ కూడా పెట్టి ఎక్కడైతే మారి డిమార్క్ చేసి ఎక్కడైతే మనం శాండ్ మీది మనం ఎందుకంటే శాండ్ దాటుకుని వెళ్ళి కృష్ణానదికి బొస్క తీయవలసి ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మనకి బొస్క ఉందో ఆ బొస్క ఏరియాని ఐడెంటిఫై చేసి అవసరమైతే అక్కడ జెండాలు పాతి అది అటు జేపీ వాళ్ళ పర్యవేక్షణ మన డిపార్ట్మెంట్ పర్యవేక్షణ తోటి ఆ పని చేస్తే ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా జరుగుతుంది. ఈ రివ్యూ మీటింగ్ ద్వారా హౌసింగ్ నిర్మాణం బాగా జరగాలి అనేది మంత్రి గారి యొక్క ఉద్దేశం. మంత్రి గారు ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. శాసనసభ్యులుగా మేము కలిసినప్పుడు హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి కానీ లేఅవుట్లో ఏ రకంగా ఫిల్లింగ్ కానీ రోడ్స్ సంబంధించి కానీ ఆయన మానిటరింగ్ చేసేప్పుడు మేము చాలాసార్లు అక్కడ ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందుల్ని సార్ దృష్టికి తెలియజేసినప్పుడు, అలాగే రీసెంట్గా కూడా ఈ హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి ఇంకా బాగా స్పీడ్గా చేయాలన్న ఉద్దేశంతో ఏమేమి అక్కడ ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయని అడిగినప్పుడు మేము చెప్పినప్పుడు, సార్ ఈరోజు తెనాలిలో ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టి వాటిని షార్ట్అవుట్ చేస్తానని చెప్పి ఈరోజు సార్ ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అధికారులు, మీరు మేము ఒకటి చెబుతున్నాం, మీరు ఒకటి చెబుతున్నారు, కలెక్టర్ గారికి ఒకటి చెబుతున్నారు, మంత్రి గారికి ఒకటి చెబుతున్నారు, ప్రాక్టికల్గా జరగటం అన్నీ బాగా జరిగితే ఎందుకు ఫీల్ అవ్వాలా? చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి వాస్తవాన్ని క్లోజ్ రూమ్లో మాట్లాడుకుందామంటే కన్సల్ అధికారులతో మాట్లాడుకుందాం. ఈరోజు మంత్రి గారు మా బాధల్ని అలాగే ప్రాక్టికల్గా ప్రభుత్వం యొక్క బాధ్యత, ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక ఇది, 31 లక్షల మందికి నివాస స్థలం ఇచ్చాం, తెనాలి నియోజకవర్గంలో నేను 27 వేల మందికి ఇచ్చాను. అది మంత్రి గారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఈరోజు తెనాలిలో 27 వేల ఇళ్ళకి ఫస్ట్ ఫేజ్ను 17 వేల ఇల్లు శాంక్షన్ చేశాం. 17 వేల ఇళ్లలో వాళ్ళు బిగిన్ చేయడానికి ప్రాక్టికల్గా అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటో మొత్తం నాకు తెలుసు. ఇంతకుముందు హైకోర్టులో స్టే ఉండడం వల్ల 2 నెలల మనకి వి కుడ్ నాట్ ప్రోగ్రెస్ మచ్ ఇన్ ది హౌసింగ్. అలాగే ఈ మధ్య కాలంలో అన్ని బిల్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. సో నౌ ఇస్ ద సీజన్, ఈ సీజన్ని వాడుకొని ఏదైతే నాట్ స్టార్టెడ్ హౌసెస్ ఉన్నాయి అన్నీ అంటే ఖచ్చితంగా గ్రౌండింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే బీపీఎల్కి వచ్చేసిన ఏదైతే హౌసింగ్ ఉన్నాయి అది బేస్మెంట్ లెవెల్ దాకా తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఈ తెనాలి డివిజన్ ముఖ్యంగా డెల్టా ప్రాంతం కాబట్టి ల్యాండ్ లెవెలింగ్ ఇష్యూస్ ఇంతకుముందు ఉండింది. ఎన్ఆర్ఈజిఎస్లో కొన్ని పనులు జరగక సరిగా చేయలేకపోయగా అలాగే కొన్ని బిల్స్ కూడా పెండింగ్ ఉండగా అటువంటి రకరకాల ఇష్యూస్ ఉండడం వల్ల ఇప్పుడు హౌసింగ్ మినిస్టర్ గారు హౌసింగ్ డబ్బులు మాత్రమే మనకి శాంక్షన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏదైతే జిల్లాకి ల్యాండ్ లెవెలింగ్ కానీ అప్రోచ్ రోడ్ కానీ మిగతా అవసరాలకి ఏదైతే డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో మ్యాక్సిమం డబ్బులు మన గుంటూరు జిల్లాకి కేటాయించారు. అందుకనే ఒక ప్రయారిటీ వారీగా ఏ లేఅవుట్లో ఎంత ల్యాండ్ లెవెలింగ్ అవసరం ఉంది అది ఒకటి, ఎక్కడైతే మట్టి కానీ సిల్ట్ అందుబాటులో ఉన్నాయి దానికి ఒక ఎస్ఓపి లాగా మేము క్రియేట్ చేసుకుంటాము. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సెంట్రల్ టీమ్ ప్రాజెక్ట్ లీడర్ ఎన్ శివప్రసాద్ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం తెనాలి విచ్చేసిన కేంద్ర బృందం పట్టణంలోని ఆర్ఆర్ నగర్ నందలి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు పట్టణ హాస్టల్స్ ను పరిశీలించారు. కరోనా కారణంగా ప్రతి పాఠశాలలో ప్రభుత్వం డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కంప్యూటర్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన సిస్టమ్స్ నందు సాఫ్ట్వేర్ నిక్షిప్తం చేసి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు డిజిటలైజ్డ్ లెర్నింగ్ పై ఆసక్తి కనబర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ కేంద్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. ఈ సెంట్రల్ టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా, కంప్యూటర్ ల్యాబ్ కనుక లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ సజెస్ట్ చేస్తారు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ ఇది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి మీల్స్ సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ మాత్రం ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్స్ లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది కొత్త స్కూల్ కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఈ సజెషన్ చేస్తారు గవర్నమెంట్కి, చేసినప్పుడు కంప్యూటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే డిజిటలైజ్డ్ లెర్నింగ్ అంటే ఈ కరోనా టైంలో కూడా ఎక్కువగా మరి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సంబంధించి ఎక్కువ స్కోప్ ఇవ్వడం కోసం మన ఎన్జిఓస్ యొక్క సహకారంతో ఒక సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎక్కడెక్కడైతే సిస్టమ్స్ లేవో, సిస్టమ్స్ లేనటువంటి దగ్గర సిస్టమ్స్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ని మామూలుగా దానిలో సాఫ్ట్వేర్ కనుక వేసినట్టయితే సిస్టమ్స్ ఉండి సాఫ్ట్వేర్ వేస్తే దాని ద్వారా మరి ఆన్లైన్ క్లాసెస్ని మరి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఆన్లైన్ డిజిటలైజ్డ్ లెర్నింగ్ మీద మరి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం మెయిన్ యొక్క ఇది ఉద్దేశం కాబట్టి ఇక్కడ సిస్టమ్స్ లేవు కాబట్టి సిస్టమ్స్ని ఏర్పాటు చేయమని చెప్పి మరి ప్రిన్సిపల్ గారు కూడా కోరడం జరిగింది. కంప్యూటర్ పర్పస్ కోసం వచ్చినటువంటి టీం వచ్చారు. ఈ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి హాస్టల్ కన్వర్టర్ రెసిడెన్షియల్లో 81 స్కూల్స్ ఉన్నాయి. ఈ 81 స్కూల్స్ ఎక్కడ కూడా కంప్యూటరు ల్యాబులు ప్రొవైడ్ చేయలేదు. సో ఇవి కొన్ని స్కూల్కి కూడా కంప్యూటర్ లేవు, ఎటువంటి పని చేసుకోవాలన్నా కూడా మాకు కమ్యూనికేషన్ కావాలన్నా కరస్పాండెంట్ కావాలన్నా కంప్యూటర్ లేదు. తర్వాత కంప్యూటరు కోసము ఈ ఇన్స్టాల్ ల్యాబ్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం చిన్నందుకు సార్ గారికి మరియు మన ఎంఈఓ సారు చెప్పినట్లు ఈ కంప్యూటర్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎందుకంటే అంతా కూడా ఈ డిజిటలైజ్ క్లాస్ రూమ్స్ కాబట్టి ఎడ్యుకేషన్ కూడా అంతా ఎఫెక్టివ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి మాకు వెంటనే ఈ కంప్యూటర్ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తే ట్రైబల్ స్టూడెంట్స్ అందరూ కూడా బాగా కంప్యూటర్ నేర్చుకొని వాళ్ళు కూడా మంచి మంచి చదువులు చదువుకుంటారు. మాకు ఈ ఫెసిలిటీలు కావాలి. ఇన్ అడిషన్ టు ఇక్కడ మాకు క్లాస్ రూమ్స్ కూడా సరిగా సఫిషియంట్ లేవు, పిల్లలు కూడా అంతంత మాత్రమే ఉన్నారు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని డెవలప్ చేయడం కోసం మేము కూడా సకల ప్రయత్నాలు చేస్తాము. పంట పొలాల్లో ఉండాల్సిన రైతాంగం ఎరువుల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపరించిందని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మొలక శివశామిరెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదుట తెనాలి గుంటూరు ప్రధాన రహదారిపై శుక్రవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతాంగం ఆందోళన నిర్వహించారు. జొన్న మొక్కజొన్న పంటకు అవసరమైన యూరియా సకాలంలో అందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని నిరసన వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రాలుగా పనిచేస్తున్నాయని చెప్పుకుంటున్న ఆర్పీకే కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయని విమర్శించారు. తక్షణం రైతాంగానికి అవసరమైన యూరియా నిల్వలు ప్రభుత్వం నుండి అందివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేకల చిట్టిబాబు, బి విజయ్, జి కిషోర్, మధు, జవహర్ లాల్, వెంకటస్వామి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ
విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు రైతాంగానికి ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆచరణలో రైతు భరోసా కేంద్రాలు విఫలమైనాయి అనేది రైతుల ఆవేదన. అందుకే ఈరోజు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయం ఎదుట రైతులు యూరియా కోసం రాస్తారోకో చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వము అధికారులు బాధ్యత వహించాలి. ఎప్పటికప్పుడు మేము అందరికీ యూరియా సరఫరా చేస్తున్నాం, ఎవరికి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. కానీ మరి వాళ్ళ యార్డులో చూస్తే కొన్ని వందల మంది రైతులు ఉదయం 8 గంటల నుంచి ఎప్పుడు యూరియా టోకెన్లు ఇస్తారా అని పడికాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ రైతు తీసుకెళ్ళే ఈ తినేది కాదు, లేకపోతే పంట వండుకునేది కాదు. దీన్ని పంటకి సక్రమంగా సద్వినియోగం చేసుకోవటానికే యూరియా కొనుగోలు చేస్తారు. ఇవాళ యూరియా ఆర్బీకేలో సొసైటీలో దొరకకపోతే బయట మార్కెట్లో 100 రూపాయలు అదనంగా పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కొన్ని చోట్ల అయితే మీరు అవసరం లేకపోయినా సరే 350 రూపాయలు గుళికలు తీసుకోవాలి అని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అందుకని రైతాంగానికి అవసరమైన మేర యూరియాని ప్రభుత్వం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. లేనట్లయితే మరింతగా రైతుల్ని కూడగట్టి ఆందోళన ఉధృతం చేస్తామని. కళలు రాజకీయం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర పారిస్ తెనాలిని నూతన జిల్లాగా ప్రకటించాలని తెనాలి జిల్లా సాధన కమిటీ కన్వీనర్ ఈదర వెంకట పూర్ణచంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం తెనాలి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజును తెనాలి జిల్లా సాధన కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఎందరో పారిశ్రామికవేత్తలు రాజకీయ కళా కోవిదులకు పుట్టినిల్లైన తెనాలి జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అడప సంపత్రాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గృహ నిర్మాణ మహోత్సవ మినిస్టర్ గారు రంగనాథరాజు గారు వచ్చినారు. వారికి తెనాలి జిల్లా సాధన కమిటీ తరఫున మెమోరాండం ఇవ్వటం జరిగింది. వారు గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గారు అవుతాన వారిని కోరటం జరిగింది. వారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సానుకూలంగా చేద్దామని చెప్పేసి వారు చెప్పి ఉన్నారు. వారికి ధన్యవాదాలు. ఈ రోజున తెనాలి జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మంత్రివర్యులను కలవటం జరిగింది. వారికి మా తెనాలి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మెమరాండం ఇవ్వటం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ విషయాన్ని మాకు సంతృప్తికరంగా ఉండేటట్టుగా చేస్తానికి వారు ప్రయత్నం చేస్తారని చెప్పున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు. మేము ఇదే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తాం. దానికి అందరూ కూడా సహకరించాలని కోరు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గతంలో బ్రిటిష్ పాలనను తలపిస్తుందని, ఉద్యోగ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి కె బాబుప్రసాద్ ఆరోపించారు. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధ కాండం నిరసిస్తూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె బాబుప్రసాద్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. ఉద్యోగులు కార్మికులు పీఆర్సీ కోసం గురువారం చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రలను లెక్క చేయకుండా పీఆర్సీ సాధన కమిటీ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విధానాన్ని గుర్తు చేశారు. సంఘటిత అసంఘటిత కార్మిక హక్కులను కాలరాయాలని చూస్తే వైసీపీ ప్రభుత్వానికి పత్రం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలీ, ఎం వెంకటేశ్వర్లు, ఎన్ రాజలక్ష్మి, ఆర్ శ్రీనివాసరావు, అహ్మద్, సుశీల, సాంబశివరావు, పద్మ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా ఈ దేశంలోని పౌరులందరికీ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్ని గ్యారంటీ ఇవ్వటం జరిగింది. సభలో పెట్టుకోవచ్చు, సమావేశాలు జరుపుకోవచ్చు, సంఘాలు పెట్టుకోవచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది, సభా స్వాతంత్రం ఉంది, పత్రికా స్వాతంత్రం ఉంది. ఈ దేశంలో ఎక్కడైనా నివసించవచ్చు, తమకి ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ఆ అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. ఈ రకమైనటువంటి ఫండమెంటల్ రైట్స్ ఎందుకు ఇచ్చారంటే, ఈ దేశంలోని సమస్త ప్రజానీకము వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలన్నా, వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలన్నా మొట్టమొదటిగా ప్రజలకు కావాల్సింది ప్రజాస్వామ్యం, ఫండమెంటల్ రైట్స్. అయితే ఆ ఫండమెంటల్ రైట్స్కి ఎవరైతే రాశారో, రాసినటువంటి అంబేద్కర్ గారిని మీరు గౌరవిస్తామని, ఆయన ఆచరిస్తామని చెప్పేసి ఆయన బొమ్మలు పెట్టుకుని ఆయన విగ్రహాలకు దండలు వేసేటువంటి ఈ పాలకులు, దానికి భిన్నంగా ప్రతి సందర్భంలోనూ
ప్రజల ముందుకొచ్చి తమ హక్కుల కోసం చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలను అణచివేయడానికి తీవ్రమైన నిర్బంధ చర్యలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా తమ సమస్యలను పరిష్కారం చేయమని కోరుతూ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు నిన్న విజయవాడ నగరంలో కదం తొక్కారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే చెప్పదలుచుకున్నాం బెదిరించో అదిలించో పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి గృహ నిర్బంధం చేసి గృహాల ముందు కాపలాలు పెట్టి రైళ్లలో వెళ్ళేవాళ్ళని రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంల మీద బస్సులు వెళ్ళేవాళ్ళని బస్సులో నుంచి దించి టోల్గేట్ల దగ్గర ప్రతి వాహనాన్ని క్షుణ్ణం పరిశీలించి ఎవరిని విజయవాడ రాకుండా ప్రయత్నం చేయాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగులు కార్మికులు వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో విజయవాడ తరలి వచ్చారు. దీన్ని ఇప్పటి ప్రభుత్వం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఈనాడు ఎంత అసంతృప్తి ఉన్నారు కూడా మేము గమనించాలి. అచ్చంగా వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎలాగైతే డివిడెండ్ రూల్ రాక ప్రజలను ఎలా విభజించిందో అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలందరినీ విభజించాలని చెప్పి సంక్షేమ పథకాలు పెద్దపీట వేస్తున్నాం కాబట్టి వీళ్ళు త్యాగం చేయాలి. అధికారులు ఉపాధ్యాయులు త్యాగం చేయాలి, కార్మికులు త్యాగం చేయాలి, ఉద్యోగులు త్యాగం చేయాలని చెప్పి చిలక పలుకులు పలిస్తున్నారు. ఈ చిలక పలుకులు పలించే పై నాయకులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అలాగే తమ ఉద్యోగాల కోతకు తక్కువ చేసుకున్నారని ఒకసారి ప్రశ్నించాలి. అలా కాకుండా ప్రజలకు వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి రావాల్సిన సాధించుకోవడం చేతగాక వేమూరు నియోజకవర్గాన్ని తెనాలి రెవెన్యూ డివిజన్లో అంతర్భాగంగా ఉంచాలని, బాపట్లలో కలపవద్దని తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం తెనాలి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. 20 నిమిషాల వ్యవధిలో వేమూరు నియోజకవర్గ ప్రజలు తెనాలి పట్టణానికి వివిధ రవాణా మార్గాల ద్వారా వస్తారని తెలియజేశారు. బాపట్లకు వేమూరు నుండి వెళ్లాలి అంటే గంటన్నర సమయం పడుతుందని వెల్లడించారు. వేమూరు నియోజకవర్గాన్ని బాపట్లలో కలపటం వల్ల లిటిగెంట్ పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించారు. కార్యక్రమంలో న్యాయవాదులు గుమ్మడి రవిరాజు, కె బసవయ్య, షేక్ హుస్సేన్, గుంటూరు కృష్ణ, నక్కా చంద్రశేఖర్, పి డానియల్, సిహెచ్ రాజారావు, షేక్ ఫిరోజ్ భాషా, పి ప్రేమరాజు, రమేష్, ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్లో కలపడం వల్ల తెనాలి జ్యురేషన్ పాయింట్ మళ్ళీ బాపట్లో పోయి పబ్లిక్ లిటిగెంట్ పబ్లిక్ ఇక్కడ 10 కిలోమీటర్స్ తెనాలి, అదే 40 కిలోమీటర్స్ చాలా అవస్థలు పడి ఆడ బాపట్ల కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. కానీ పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని మేము అడ్వకేట్స్ని గౌరవ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకెళ్ళి మాకు తెనాల వాసులకి అదే వేమూరు రేపేర్లే మొత్తం కలిపి తెనాలను జిల్లా చేయాలని మేము ఎప్పుడూ పార్లమెంట్ తెనాల పాత పార్లమెంట్ ఉండా పార్లమెంట్ తీసేసి తెనాల వాసులకి చాలా అన్యాయం జరిగింది. దాన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో మీకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. దీన్ని మీరు విద్యుత్ ఉద్యోగుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ఏపీసీపీడీసీఎల్ ఎండీ నిరంకుశ విధానాలు నశించాలని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ విద్యుత్ జేఏసీ నాయకులు అమీన్ నిలదించారు. ఏపీ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక గాంధీచౌక్లోని మహాత్ముని విగ్రహానికి జేఏసీ నేతలు నివాళులర్పించి వినతిపత్రం అందజేశారు. కోవిడ్ విపత్తు సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన విద్యుత్ ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, సకాలంలో డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డి వెంకటేశ్వరరావు, ఎస్ గురుబ్రహ్మం, వై రాజు, మోహన్ రావు, భాష, కె వెంకటేశ్వరరావు, సురేష్ బాబు, రాంబాబు, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరి ఒక విద్యుత్ కార్మికుడు పొద్దున్నే 7:30 ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం మరి పెళ్ళాం పిల్లల్ని చూసుకుంటాడా లేదా అన్న కూడా కాన్సెప్ట్లో కూడా ఉండదు. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన ఫలితం. మరి ఈ విపత్తు కాలంలో కోవిడ్-19లో కూడా సుమారు ఈ పవర్ సెక్టర్కి సంబంధించిన 800 మంది వాళ్ళ ప్రాణాలను త్యజించి మరి మనందరి జీవితాల్లో చీకటి జీవితాల్లో విజయాన్ని నింపారు. కాబట్టి మిత్రులారా, ఈ చీకటిని పాలత్రోలి విజయాన్ని నింపే మరి విద్యుత్ కార్మికుడి జీవితాల్లోనే చీకటి ఉంటే ఎట్టా బతుకుతాడు? పొద్దున్నే వెళ్తే సాయంత్రం ఉంటే వరకు బతుకుతాడో చేస్తాడో తెలియని విషయాన్ని ఈ ఎవరు వాడి ప్రాణాన్ని ధరించి మరి ప్రజల కోసం పోరాడతారు. అలాంటి విద్యుత్ కార్మికులకి ఈరోజు అన్యాయం జరుగుతుంది. మరి పీఆర్సీ అంటారు, పీఆర్సీ అంటే ఎవరికో సంబంధం లేని మన్మోహన్ అనే సింగర్ నార్త్ ఇండియన్ తీసుకొచ్చి పెట్టారు.
ఎప్పుడైతే సమస్తల పని చేసే చీఫ్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ ని గాని ఆ వ్యవస్థకు ఆ వ్యవస్థను తెలిసి ఉన్న వ్యక్తుల్ని గాని మరి చీఫ్ గా పెట్టి పిఆర్సీని డివైడ్ చేయడం జరుగుతుంది అలానే ఎన్టీపీసీ లో కృష్ణపట్టాని ప్రైవేటైజేషన్ చేయడం మిత్రులారా ఇప్పుడు యూనిట్ 41 రూపాయి 40 పైసలతో ప్రభుత్వం ప్రజలందరికీ పేద బలుగు మధ్య వర్గాలకు అనుకూలంగా రూపాయి 40 పైసలు పెట్టింది రేపు అమ్మాని గాని అదాని గాని వస్తే వాడి నష్టాన్ని ఇచ్చి ప్రజలకు సేవార్థం పెడతాడా పెట్టడు కాబట్టి ఈ భారం అంతా ప్రజల మీద పడి మరి ప్రజలు నడ్డి విరిగే ప్రసక్తి ఉంటుంది కాబట్టి మిత్రులారా ఈ ప్రైవేటైజేషన్ని ఇమిడియట్ గా ఆపకపోతే మేము విద్యుత్ కార్మికులుగా మేము నష్టపోవడం కావతా ప్రజలందరూ నష్టపోయే అవకాశం ఉంది ఈరోజు విద్యుత్ సంస్థలో ఏం జరుగుతుందనే అంశాలని కొన్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం ఇవాళ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ని ప్రైవేటీకరించాలి 25 సంవత్సరాలు అద్దెకి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ ప్రైవేటీకరణని వెంటనే ఆపాలని చెప్పేసి మా పవర్ జేఏసీ తరపున కోరుతా ఉన్నాం దీనివల్ల ప్రైవేటీకరణ గన చేసేటట్టయితే ఇప్పటివరకు ఉన్న ప్రజలకి తక్కువ రేట్లతో కరెంటు విద్యుత్ వస్తూ ఉంది కానీ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు విపరీతమైన రేట్లతోటి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్తా ఉంది అందుకని చెప్పేసి కృష్ణపట్నం ప్రైవేటీకరణ చేయడానికి వీలేదు అని చెప్పేసి మా జేఏసీ కోరుతా ఉంది ప్రభుత్వాన్ని అయితే ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం కార్మికులకు సంబంధించి ప్రైవేటీకరణలు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇక్కడ మా తెనాల డివిజన్లో పరిధిలో కూడా ఆందోళన చేస్తున్నాం ఈ కార్యక్రమాలకు సంబంధించి మార్చి 23 వరకు నిరసన కార్యక్రమాలు ఉంటాయి తర్వాత ఆందోళన పూర్తిగా తీవ్రస్థాయి చేరింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ శాఖ వారు వెంటనే స్పందించి మా కార్మికులకు సంబంధించిన హక్కులు మొత్తం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి ఏంటంటే ప్రైవేటీకరణ ఇవ్వడానికి ఇల్లేదు రెండు డిఏలకు సంబంధించి మాకు 5 డిఏలు రావాల్సి ఉంటే 4 డిఏలు ఇచ్చారు ఇస్తానికి ప్రకటించారు దాటిని కూడా ఆ డిఏలను కూడా ఎక్కడ 2023 మార్చి దాకా దీన్ని పొడిగిస్తూ తీసుకెళ్లారు ఇస్తూ ఇచ్చే ఇస్తామని చెప్పారు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలానే సిపిడిసిఎల్ పరిధి అంటే గుంటూరు ప్రకాశం కృష్ణ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఉన్న సిపిడిసిఎల్ కమిటీ ఈ గతంలో ఈ కరెంటు డిపార్ట్మెంట్లో 1967 నుంచి మొన్నటి వరకు ఏపీఎస్సీబీ రూల్స్నే అమలు పరుస్తూ ఉన్నారు కానీ అవన్నీ పక్కన పెట్టేసి ప్రత్యేక రూల్ని తయారు చేసి జనవరి 7వ తేదీన విడుదల చేయడం అయింది ఈ సిపిడిసిఎల్ కమిటీ పరిధిలో దీన్ని ఆ కార్మికులందరికీ ఉపయోగమా కాదా అని ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తించి రోగికి అవసరమైన చికిత్సను అందించి వారి జీవిత కాలాన్ని పెంచగల సత్తా నేటి వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చినట్లు లతాస్ డయాబెటిక్ కేర్ వైద్యులు డాక్టర్ జీవనలత తెలియజేశారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఆమె జీటీవీతో మాట్లాడుతూ ఆధునిక వైద్యం అందుబాటులో లేక గతంలో ఎందరో క్యాన్సర్ కారణంగా తమ జీవితాన్ని చాలించేవారని గుర్తు చేశారు ప్రస్తుతం నేటి ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన వైద్య సేవలను వినియోగించుకుని ప్రాథమిక దశలోనే గుర్తించి అవసరమైన చికిత్స అందించి బాధితుల ప్రాణాలు నిలబెడుతున్నట్లు వెల్లడించారు క్యాన్సర్ 3 రకాలుగా ఉంటుందని ప్రాథమిక దశలో గుర్తించే విధానాలను వివరించారు 40 నుండి 45 సంవత్సరాల వయసు గల మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అందరితో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఎందుకు పెట్టారంటే క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలని ప్రజలందరికీ దీని గురించి అవగాహన ఉంటే ఏ క్యాన్సర్ అయినా కూడాను ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అంటే మనకు వచ్చిన వెంటనే మనం కనుక్కోగలిగి దాన్ని ట్రీట్ చేయగలిగితే మనిషి ఒక జీవితకాలాన్ని మనం పెంచగలుగుతాం కాబట్టి ఈ క్యాన్సర్ డే రోజు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయమని ఈ క్యాన్సర్ డే పెట్టారు మనకి ఇండియాలో ఇప్పుడు లెక్కల ప్రకారం 13 లక్షల మంది దాకా కూడా క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇండియాలో ఇప్పుడు 3 రకాల క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి విరులెంట్గా ఉన్నాయి ఒకటి బ్రెస్ట్ క్యాన్సరు ఇంకోటి సర్వైకల్ క్యాన్సరు ఇంకోటి ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్లో వచ్చేది మనకి రొమ్మ భాగంలో గడ్డలు తగులుతూ ఉంటే వాటిని ఇమీడియట్గా మనం టెస్ట్ చేయించుకొని అది రొమ్మ క్యాన్సరా కాదా తెలుసుకోవాలి ఇందులో 2 రకాల టెస్టులు ఉంటాయి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెక్నాలజీ అనేది అంటే ఏంటంటే రొమ్ము గడ్డల్లోంచి ఫ్లూయిడ్ తీసి టెస్ట్ చేస్తారు రెండోది మ్యామోగ్రామ్ ఇవేంటంటే ఈ 2 టెస్టుల ద్వారా అర్లీగా మనం అంటే ఏంటంటే 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడాను 1 సంవత్సరానికి ఒకసారి ఈ 2 టెస్టులు చేయించుకుంటూ ఉంటే మంచిది
ఫైవ్ నీడిల్ ఆస్పిరేషన్ టెక్నాలజీ ఏంటంటే గడ్డలు ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. మామోగ్రామ్ మాత్రం ప్రతి సంవత్సరం కూడా ప్రతి మహిళ చేయించుకుంటే నిజంగా లోపల క్యాన్సర్కు సంబంధించిన కండితులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎర్లీగా కనుక్కుంటే సర్జరీ చేయటం వలన అది నివారించుకోవచ్చు. రెండవది వచ్చేటప్పటికీ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది మన గర్భాశయంలో వచ్చే క్యాన్సర్. ఈ క్యాన్సర్ కూడా ఆడవాళ్ళకు మాత్రమే వస్తుంది. ఇది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ ద్వారా వస్తుంది. ఇదేంటంటే దీంట్లో మన గర్భాశయంలో కణితులు ఏర్పడి అది మొత్తం వ్యాప్తి చెందటం వలన ఈ క్యాన్సర్ వస్తుంది. చాలామంది డెత్లు కూడా దీనివల్ల జరుగుతాయి. ఈ క్యాన్సర్ కూడా అంతే, అర్లీ డయాగ్నోసిస్ అంటే మనకి పోస్ట్ మెనోపాజల్ స్పాటింగ్ అంటాం. అంటే మెనోపాజ్ అటైన్ అయిన తర్వాత అంటే ముట్లు ఆగిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ కావటం, లేకపోతే ప్రీ మెనోపాజల్ అంటే ఏంటంటే ముందు ఆగిపోయే ముందు హెవీగా బ్లీడింగ్ అవటం, వీటికి దీనికి కారణాలు ఇవి సిమ్టమ్స్. ఇలాంటివి ఉన్నవాళ్ళు వెంటనే ప్యాప్ స్మియర్ అనే సింపుల్ టెస్ట్ అంటే ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓపీ బేసిస్లో కూడా ప్యాప్ స్మియర్ చేస్తాము. ఇది టెస్ట్ చేసినప్పుడు మనకి క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది. అవకాశం వచ్చినందుకు జీటీవీ వారికి ధన్యవాదాలు. మానవతా దృక్పథంతో ప్రతి శుక్రవారం స్థానిక శివాజీ చౌక్లోని జామియా మసీదు వద్ద పేదలు అనాథలు వికలాంగులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ఇమానే మజ్లీస్ కమిటీ సేవలు అభినందనీయమని సీనియర్స్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మోవా సత్యనారాయణ కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇమానే మజ్లీస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో మోవా సత్యనారాయణ, కమిటీ వ్యవస్థాపకుడు షేక్ ఫరీద్ పాల్గొని పేదలకు అన్నదానం గావించారు. కోవిడ్ విపత్తు సమయంలో ఉద్యోగం కోల్పోయి ఇబ్బంది పడుతున్న అనేక మంది పేదలు అన్నార్థులకు ప్రతి శుక్రవారం సేవా దృక్పథంతో రాష్ట్ర ఇమానే మజ్లీస్ కమిటీ అన్నదానం ఏర్పాటు చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని ప్రశంసించారు. కార్యక్రమంలో షేక్ సత్తార్, సాదిక్, గోపి, బాలయ్య, కిషన్ రెడ్డి, చందు సూర్య, ఫీరోజ్ ఖాన్, శివ, నరేంద్ర, అబ్దుల్లా, మున్నా తదితరులు పాల్గొన్నారు. మజ్లీస్ కమిటీ తరఫున ఈరోజు ఫరీద్ గారు, సత్తార్ గారు, అన్నదాన గ్రూప్ వీరందరూ కూడా ప్రతి శుక్రవారం నాడు ఇక్కడ మసీద్ సెంటర్లో 200 మందికి బ్రహ్మాండమైన భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పెట్టే భోజనం అన్ని మతాల వారికి, కులంతో మతంతో మాత్రం సంబంధం లేకుండా అందరికీ కూడా చేస్తున్నారు. ఇటువంటి చేస్తున్నటువంటి ఫరీదు వాళ్ళ మిత్రబృందానికి అందరికీ కూడా మా అందరి తరఫున శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేస్తున్నాం. ఇదే విధంగా ఇంకా ముందు కూడా వారానికి ఒక్కరోజు కాకుండా ఇంకా ఎక్కువ రోజులు పెడతానికి కూడా ప్రయత్నం చేస్తామని ఆశిస్తున్నాం. దీనికి మనందరి తోడ్పాటు కూడా అందిస్తే ఈ మిత్రబృందం ఇంకా బాగా చేస్తారని చెప్పి అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మానవతా మూర్తి అయిన మన పెద్దలు, గౌరవనీయులు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మోవా సత్యనారాయణ గారిని వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పెద్దల ఆశీస్సులు తీసుకొని కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తానికి ముందుంటానికి మేము ఎప్పుడూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా అన్నదాన గ్రూప్ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 780వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తుళ్లూరు గ్రామంలోని రాజధాని రైతులు చేస్తున్న నిరసన దీక్షలను అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు. ప్రజల్లో ఆగ్రహం వస్తే ఏ విధంగా కట్టలు దించుకొని ఏ విధంగా 100,000 మంది రోడ్డు మీదకి ఏమన్నా ఏ విధంగా వచ్చారో, మరి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర ప్రజలు కూడా వారికి అవకాశం దొరికినప్పుడు ఇదే విధంగా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేసి ఈ ప్రభుత్వం ఎప్పుడు వారికి అవకాశం వస్తే ఓటు హక్కు రూపంలో ఈ ప్రభుత్వాన్ని కూకట వేళతో పెలగించడానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మానుకొని మరి మంచి పరిపాలన అందించాలి ప్రజలకి. అదేవిధంగా ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించి రాష్ట్రానికి మరి అత్యంత ఆదాయ వనరు అయినటువంటి అమరావతిని కొనసాగించాలని, మరి ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మేలుకొని రాక్షస పాలన వదిలేసి మంచి పాలన అందించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న కాలనీలో లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసి పేదోడు సొంత ఇంటి కలను సాకారం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి సూచించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. రాష్ట్రంలో తొలి విడత 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి వెల్లడి. తెనాలి డివిజన్లో రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదుట ఆందోళన నిర్వహించిన అన్నదాతలు యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ రైతుల ఆగ్రహం.
తెనాలిని జిల్లాగా ప్రకటించాలని, వేమూరు నియోజకవర్గాన్ని తెనాలి డివిజన్లో అంతర్భాగంగా ఉంచాలని కోరుతూ జిల్లా ఇన్ఛార్జి మంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేసిన న్యాయవాదులు మరియు తెనాలి జిల్లా సాధన కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.